డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో జీవనశైలి విధానాలు బట్టి చూస్తే గనక చిన్నపిల్లలకి ఆన్లైన్ స్కూళ్ళు అవి కూడా మొదలైన తర్వాత మెడ నొప్పి అనేది బాగా ఎక్కువగా పెరిగిపోయి అక్కడ కొవ్వు పేరుకుపోవడం కూడా చాలా జరుగుతుంది. మరి తగ్గాలంటే గనక వ్యాయామాలు అన్నీ పనిచేస్తాయంటారా? చాలామంది చూడటానికి ఇక్కడ మెడ దగ్గర ఒక గుబ్బలాగా ఫ్యాట్ ఎక్కువ ఫామ్ అయిపోయి అది ప్రెస్ అయ్యి కొంచెం మెడ కూడా ఇట్లా వెళ్ళి ముందుకొచ్చేస్తుంది. జుట్టు దిగువ భాగంలో ఉబ్బెత్తుగా కనపడుతుంది, చూడటానికి కూడా బాగోదు. మరి ఇట్లాంటి వాటిని తగ్గించడానికి స్పెషల్ ఎక్సర్సైజెస్ కొన్ని చూడండి. హంప్ నెక్ తగ్గించడానికి ఉపయోగపడే రెండు స్పెషల్ భంగిమల్ని ఈరోజు మనం చూడబోతున్నాం. మనం ఇట్లా కుర్చీలో కూర్చుని రెండు చేతుల్ని వేళ్లలో వేళ్ళు వేసేసి మెడ వెనక భాగాన్ని రెండు అరిచేతుల్ని ఆనిచ్చేస్తాం అట్లా కలిపేసి. ఇప్పుడు మెడని కొద్దిగా వెనక్కి లిఫ్ట్ చేస్తాం. రెండు మోక చేతులు ఇప్పుడు ఆనున్నాయి కదా, ఇక్కడ నుంచి వెడల్పుగా చేసి చేతులు లిఫ్ట్ చేస్తాం. ఆ రకంగా అంటే చేతుల్ని వెనక్కి గెంటుతుంటాం, వేళ్లతో మెడ భాగాన్ని ముందుకు గెంటుతూ ఉంటాం, కానీ మెడ ముందుకెళ్ళకూడదు. అట్లా ఆపోజిట్ ప్రెషర్ రావటం వల్ల ఆ భాగంలో ఆ వాపు తగ్గటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మళ్ళీ అట్లా ముందుకు ఎక్స్పాన్షన్ నుంచి మళ్ళా క్లోజ్ చేస్తాం, నమస్కార ముద్రలాగా మోక చేతులు రెండు ఆనతాయి. అట్లా ఇట్లా రెండు మూడు సార్లు అయినా మీరు చేయొచ్చు. హంప్ నెక్ తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. మరొక భంగిమను ఇప్పుడు మనం చూడబోతున్నాం. కుడి చేతిని పైకి అట్లా లిఫ్ట్ చేసి మెడ వెనక భాగాన్ని అట్లా పెట్టుకుంటాం. ఈ ఎడమ చేతిని నడుంకి అట్లా పెట్టుకుని ఎడమ వైపు మెడని అట్లా లిఫ్ట్ చేస్తాం. కుడి చేతితో మెడని ముందుకు గెండుతాం, కానీ మెడని వెనక గెండుతూ ఉండాలి. అట్లా స్ట్రెచ్ చేయాలి. కదలకుండా ఉన్నప్పుడు ప్రెషర్ బాగా ఆ నెక్ భాగంలో పడి ఆ మజిల్స్ అన్నీ కూడా బాగా కరగటం కానీ ఆ ఉప్పెత్తుగా ఉన్న భాగం తగ్గటానికి బాగా ఉపయోగపడతాయి. ఆ తర్వాత మరోవైపుకి చేస్తాం. ఎడమ చేతిని మెడ వెనక భాగాన్ని అరిచేయి పెట్టుకుంటాం, కుడి చేతిని నడుము మీద పెట్టుకుంటాం. ఎడమ అరిచేతితో మెడని ముందుకు గెంటాలి, మెడని ముందుకు జరగనివ్వకుండా వెనక తోస్తూ ఉండాలి మనం. అట్లా చేతి యొక్క సపోర్ట్తో ఎంత స్ట్రెచ్ చేస్తే అంత ఫలితం మీకు కనపడుతుంది అన్నమాట. ఈ రకంగా కొన్ని 2-3 నిమిషాల సేపు ఉండొచ్చు. ఎక్సర్సైజ్ చేయటం ద్వారా ఆ భాగాల్లో కాస్త కొవ్వు కరిగి ఆ మందం తగ్గి సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతుంది, కానీ క్రమేపీ అభ్యాసం చేస్తే మంచిది. దీనితో పాటు కాస్త ఆ భాగంలో కొబ్బరి నూనె కానీ ఏదన్నా నువ్వుల నూనె కానీ రాసేసి కాస్త వేడి నీళ్ళ కాపడం ఎక్కువగా పెడుతుంటే కూడా కాస్త ఆ ఉబ్బు తగ్గుతూ ఉంటుంది. ఇలాంటి ట్రీట్మెంట్తో పాటు ఈ రకమైన వ్యాయామాలు మానకుండా 2 పూట్ల చేస్తే ఆ భాగంలో కొవ్వు త్వరగా కరిగి నార్మల్ స్థితికి వస్తుంది అన్నమాట.